చెప్పుకున్నా కేసీఆర్ గారు ఆర్టీసీ సమ్మెను బాగా ఇచ్చేసుకున్నారు కదా, మనం కూడా ఏం చేద్దాం అని అడగటానికి వెళ్ళినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విషయం తెలియట్లేదు, కేసీఆర్ గారు నిన్ను ఎంత మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు. ఎంతసేపు కేసీఆర్ చెప్తాడు నేను చేస్తానంటున్నాడు, కేసీఆర్ చెప్పాడు మూడు రాజధానులు పెట్టుకోయా ఇలాగే అటెండ్ అవ్వని చెప్తున్నాడు. మూడు రాజధానులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? సరే మూడు రాజధానులు ఆంధ్రాకు 13 జిల్లాలు ఆంధ్రాకు పెట్టమన్నాడు, ఇదే వైశాల్యం గల తెలంగాణకు కూడా మూడు రాజధానులు పెట్టచ్చు కదా, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ హైదరాబాద్ మూడు, ఒకటి నువ్వు ఒకటి కేసీఆర్ ఒకటి కేటీఆర్, రెండోది ఒక ఆయన వచ్చాడు ఇప్పుడు బాహుబలి కేసీఆర్ మనోడు, తనకు ఒకటి ముగ్గురు మూడు ముఖ్యమంత్రులు పంచుకొని చేసుకోవచ్చు కదా. మీ రాష్ట్రం బాగుండాలి, మీ రాష్ట్రానికి నీళ్లు ఉండాలి, మా రాష్ట్రంలో ఎవరైతే వద్దన్నారో లూలు గ్రూపులు అదాని డేటా సెంటర్లు సింగపూర్ కన్సర్షన్ అన్నీ మీరు తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని జగన్ ఒక మాయ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు తన్ని ఏ రకంగా ట్రాక్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియక పద్దాకు కేసీఆర్ దగ్గరికి వెళ్ళటం, కేసీఆర్ గారు వచ్చి నువ్వు ఏది చేసినా రైట్ అంట. ఏంటి రైట్ జగన్మోహన్ రెడ్డి 28 రోజులు చేసే దాంట్లో ఎంత నష్టపోతుంది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన లేకుండా నాకు తెలుసు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సలహా అడగటానికి ఏమని అడిగారు అసలు ఏంటి కేసీఆర్ గారికి అసలు మా రాష్ట్రం ఆంధ్ర బిర్యానీ పేడ ఆంధ్ర రాష్ట్రం చీ అన్న కుక్కలు చెక్కలన్నా అని మా గురించి కామెంట్ చేయడానికి కేసీఆర్ కేసీఆర్కి ఏ హరకత ఉంది సలహా చేయడానికి? నాకు తెలిసి కేసీఆర్ కూడా మూడు రాష్ట్రాలకి మూడు రాజధానులు పెట్టుకోమని మేము కోరుకుంటాం. రోజా గారు మాట్లాడుతూ రాజధానిలో ఉన్నటువంటి మగాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు ఏమంటారు? ఆడవాళ్ళు వెనక దాక్కుని ఆడంగి విధవాళ్ళలాగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారండి, దీనిపైన మీరేమంటారు? అంటే మా భర్త అనేవాళ్ళు వెనకమాల కూర్చొని మేము ముందు కూర్చుంటే ఆడంగి విధవలు అన్నారు. మరి రోజారెడ్డి గారి భర్త ఎక్కడ? రోజారెడ్డి గారి భర్త జబర్దస్త్కి వచ్చారా లేకపోతే ఇంకోటి ఏదో ఉందండి అదే ఇన్ఫోగ్రామ్? బతుకు జట్కా బండి ఊళ్ళో అన్ని సమస్యలు నేనే తీరుస్తాను, బతుకు జట్కా బండిలో వీరనారి మండలాకి చంప పలకలు కొడతాను అంటది. మరి ఇక్కడ ఆడవాళ్ళు ఇంత కష్టపడుతుంటే బతుకు జట్కా బండి ఎవరి సమస్యలు తీర్చడం కాదు? ఈ రాష్ట్రంలో 23,000 మంది మహిళలు ఇలా రోడ్డు మీద బాధపడిన మహిళలు రోడ్డు మీద కూర్చుంటే నోరు రావట్లేదు కానీ పైపెచ్చి మా యొక్క మా మగవాళ్ళని ఇలా మాట్లాడటం వల్ల ఏమి చేస్తున్నావు? అసలు నీ భర్త ఎక్కడ? ఇది రోజారెడ్డి తప్ప రోజా సెలవు మణి అని ఎందుకు పెట్టుకోవట్లేదు నువ్వు? రోజారెడ్డి ఏంటి అంటే నువ్వే నీ భర్తను అంగీకరించినప్పుడు మా భర్త గురించి మీరు మాట్లాడటానికి నువ్వెవరివి? ఇట్లాంటి పిచ్చి కామెంట్లు వస్తాయి. నువ్వు సంఘీభావం తెలియకపోయినా మాకు పర్వాలేదు కానీ రాజధాని రైతులుగా మా ఒక మహిళగా మిగతా మహిళల మీద ఇట్లాంటి అవాంఛిత మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దండి. రోజా గారు ఇప్పటికైనా మీ మీద ఇంకా కొంచెం మర్యాదగా గౌరవం ఉండగా టీ మాత్రం మాట్లాడుతున్నాం, ఇంకా మించి ఇంకేదన్నా మాట్లాడితే మా నోరు కూడా ఎలా ఉంటుందా అనేది రైతులకి ఒక భాష ఉంటుందండి, ఆ భాష మేము అప్పుడు వాడతామని చెబుతున్నాం. రోజా గారి భర్త ఎక్కడున్నారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా మరి రోజానే డబ్బు సంపాదించుకొచ్చి సినిమాల్లో నటించి జబర్దస్త్లో నటించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె తన కుటుంబాన్ని పోషించుకుంటుందా? ఆయన భర్తకు చాదు కదా పోషించుకోవటం, తన భర్త ఏమి పోషించుకోలేక బయటకు వచ్చి పోషించుకుంటుందా? రోజాని ఒకటి అడుగుతున్నాం మేము మా రాజధాని గ్రామాల్లోకి వచ్చి మరి మా వాళ్ళు ఆడంగ వేదవల మగవాళ్ళ ఏంటో అని వచ్చి ఒకసారి ప్రూవ్ చేసుకుని వెళ్ళాము. చేస్తారు మా వాళ్ళు కూడా ఏంటో చేస్తారు, వచ్చి ప్రూవ్ చేసుకుని వెళ్ళు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మా ఆడంగ వేదవలో మగవాళ్ళు అప్పుడు తెలుస్తుంది. మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు 28 రోజుల నుంచి ధర్నా జరుగుతున్నా పక్కనే తాడేపల్లి నుండి మరి మీ దగ్గర రాలేదు, మరి కేసీఆర్ గారితో మీటింగ్ అయితే ఆయన వెళ్ళారు నిన్న, దీనిపైన మీరేమంటారు? ఇదంతా కేసీఆర్ గారు చేపిస్తున్నటువంటిది, జగన్ గారు కేసీఆర్ గారు ఇద్దరు కూడా కలిసి చేపిస్తున్నటువంటిదే ఇదంతా కూడా. వాళ్ళిద్దరు ఒకటయ్యారు కాబట్టి ఆయన రాడండి, ఆయనకేమాత్రం దయ జాలి గుణం ఏమీ లేదు, అలా ఉండే మనిషి అయితే ఇలా చేయడు కదా, అందుకని ఆయన రావట్లేదు. మా మీద ఎలాంటి జాలి కూడా ఆయనకి లేదు, మాకు కూడా జాలి ఏం అవసరం లేదండి, చేయమనండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. థ్యాంక్ యూ మేడం.